అధ్యక్షుడిగా వచ్చేసి నన్ను దీవించి ఈ సభకి వెలుగు తెచ్చిన సాంస్కృతిక మండలి వనసారి అధ్యక్షుడు శ్రీ డాక్టర్ సత్యస్వామి గారు వీరందరినీ చెప్పినటువంటి కవిత గారు ఒక అధ్యాయానికి నాంది కలిగినటువంటి అద్భుతమైనటువంటి దర్శకులు శ్రీ నారాయణస్వామి ఇచ్చినటువంటి పెద్దలు శ్రీ సర్వపల్లి ఓలేటి పార్వతీశంకర్ డాక్టర్ గారు వెంకయ్య గారు లయన్ డాక్టర్ రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు సభ అందరికీ నమస్కారం. ఈ సన్మాన రహిత స్పందన తెలుపు ఎలా ఉంటుందంటే కొంచెం ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే అప్పట్లో పొద్దుదాకా నాటకాలు జరిగాయి. ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు వస్తున్నాడు, నాలుగో కృష్ణుడు నాలుగు గంటల అవకాశం వస్తుంది. క్లుప్తంగా అందంగా చెప్పుకోవచ్చా, అందరూ ప్రేమతో మంచి మాటల గోరలు కోరుతూ చూపించారు. అందరికీ ధన్యవాదాలు. ఇవన్నీ కూడా క్యాప్సూల్ లఘు ప్రసిద్ధం, లఘు దర్శనం. ఇవన్నీ కూడా నేను 5 నిమిషాలు పూర్తి చేయాలి. సాధారణంగా ఒక సన్మానం జరిగినప్పుడు అతని యొక్క జీవితం గురించి కాస్త చెప్పుకొని కొన్ని సంఘటనలు చెప్పుకొని సంస్థ కూడా ధన్యవాదాలు రెండు ముక్కలు చెప్పి ముగిస్తారు. ఈ సంస్థ గురించి నేను మాట్లాడాలి. యువకుల ఆవరణ 1992 నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో అప్పుడు నా నట జీవితం హీరోగా నట జీవితం లెక్కేసుకుంటే 27 హీరోగా 17 పుట్టాయి. గురు పూజ చేయాలి. నా దర్శకులకి నిర్మాతలకి నేను ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఒక దశాబ్దం పూర్తి చేసినందుకు ఒక మంచి ఫంక్షన్ జరుపుకోవాలి. ఎవరు మంచి సమస్యలను ఇక్కడ చాలామంది నేను అడిగితే చాలామంది చెప్పండి. అప్పట్లో చెప్పింది 2 పేర్లు, ఒకటి యువకళావాణి, ఒకటి వైద్యమంచి. ఓట్లన్నీ అడిగేవాడు మంచి అప్కమింగ్లో ఉన్నారు. ఆయన్ని పిలిపించాడు, ఏమండి మీ చేతుల మీదనే ఇది జరగాలి అని చెప్పడం జరిగింది. రైలవే నరసింహరావుతో సహా నా దర్శకులందరికీ గురు పూజ నేను చేసి నా గురు జగ్జాల గారి దగ్గర నుంచి అందరు ప్రతి ఒక్కరి నా ధన్యవాదాలు తెలుపుతాను. అక్కినేని నాగేశ్వరరావు గారు దానికి ముఖ్యంగా వస్తే బాగుంటున్నాను వచ్చారు. ఆయన ఒకటే చెప్పారు, ఇటువంటిది నేను జరిపాను, మళ్ళీ నేను చూడాలనుకున్నాను, మళ్ళీ ఇది యువకళా వాహిని నరేష్ కలిపి ఇటువంటి కార్యక్రమం చేశారు. అక్కినేని ఆలోచనలు అనే పుస్తకం నేను రాసుకున్నాను, నేను మళ్ళీ జరగడానికి దాన్ని కొట్టేస్తున్నానని చెప్పడం జరిగింది. నేను కొట్టేస్తున్నా. అటువంటి సంస్థ, అటువంటి వ్యక్తి ఈ రోజున దాదాపు నాకు తెలిసి 27 పూర్తయింది అనుకుంటాను. 25 ఏళ్ళు పూర్తయింది నా వయసు నాకే అర్థం కావట్లేదు. కానీ అంతే పట్టుదల, అంతే దీక్ష, అంతే కళల మీద ప్రేమ వైకే నాగేశ్వరరావు. వారు నాకు చెప్పినప్పుడు సంతోషంగా స్వీకరిస్తాను నేను చెప్పడం. ఆ రోజు మాట చెప్పాడు గురుప్రసాద్ పేరుతో చేస్తున్నామండి, కళలు బాగుండాలి. నాకు వైద్యులు ఎవరు అయినా లేచి నాటకం వేశాను, వివేకానందుల నాటకం ఎలా చేశారో నాకు తెలియదండి, జ్వరం పోయింది. అది కళ, కళల్ని ప్రేమించేవాడు, కళా పోషకుడు, కళాకారుడు ఒక్కడైతే అది వైద్య నాగేశ్వరరావు. మరొక్కసారి అభినందన.
వేదిక పైన ఇది మంచి సభ అని నేను ఎందుకు చెప్తున్నానంటే, మంచి సభ అంటే మందితో నిండిన సభ కాదు, మంచి మనుషులతో నిండిన సభ, అది సభ. ఇటుగానే ఎలా ప్రేమకులు, ఇటుగానే నన్ను ప్రేమించేవాడు. అందుకనే ప్రతి ఒక్క మాటకు సభాధ్యక్షుడి దగ్గర నుంచి, ముఖ్య అధికారి దగ్గర నుంచి, కవిత గారి దగ్గర నుంచి, రేవతి నరసింహారావు గారి దగ్గర నుంచి, ఒలికి బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర నుంచి, ప్రతి ఒక్కరు నా మనసుకు హత్తుకుపోయే మాటలు మాట్లాడారు. అది నాకు సంతోషంగా. కళాకారుడు నేను ఎప్పుడు చెప్తే ముక్కు పిల్ల అంటాడండి, ఒక్కసారి అలా దువ్వి అలా రెండుసార్లు కడితే కళలు ఎంత ఆనందం వస్తుంది చెప్పటం కోసం. మొత్తం సన్మానాలకు నేను చాలా దూరంగా ఉన్నాను. అంటే వేరే రకంగా ప్రతి వాడికి సంతోషం సన్మానం ఇస్తుంది. ఆ సన్మానంతో పాటు నడుగుగా బాధ్యతలు పెరుగుతుంది. రెండోది ఇంకా వయసు ఉందేమో నాకు అనిపిస్తుంది, నా కళ్ళ ముందు ఇంకా మరి ఏదైనా కనబడతాం. ఏది వచ్చినా అది మనస్ఫూర్తిగా వస్తే స్వీకరిస్తాం. నవరసరాయ బిరుదు వచ్చినప్పుడు కానీ, డాక్టరేట్ వచ్చినప్పుడు కానీ, నంది అవార్డు వచ్చినప్పుడు కానీ, డాక్టరేట్ వచ్చినప్పుడు కానీ అంతే గౌరవంతో అంతే ప్రేమతో ఇవ్వండి. అది దానంతటా వచ్చింది, నన్ను అడిగారు తీసుకోమన్నా. ఒక్కటి మాత్రం లైకనేశ్వర నేను రిక్వెస్ట్ చేస్తాను, ఇది లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అని మీరు చెప్తున్నప్పటికీ నేను ఇది లైఫ్ లాంగ్ ఎంకరేజ్మెంట్ అవార్డు అని భావిస్తున్నాను. ఇంకొక 15 ఏళ్ళు నా కళ్ళ ముందు నా యొక్క భవిష్యత్తు కనిపిస్తాను. ఎంతో గొప్పవాడు జమున గారు, కాంచన గారు, ఐకాల నాగేశ్వరరావు వారి ముందు అదంత. ఒకటి నేను నటుడుగా నేను నేర్చుకుంది ఏంటంటే సినిమా అనేది ఇట్ ఇస్ అ డైరెక్టర్స్ మీడియం. చాలామంది నటులు అర్థం కాకి వెనకూడదు. ఒక డైరెక్టర్ క్యాన్వాస్ని పెయింట్ చేస్తే దాంట్లో అందమైన బొమ్మని హీరో, ఆ బొమ్మ అందంగా వచ్చిన దాంట్లో నేను ఒక కారణం. అంతే తప్ప దర్శకుల్ని గురువుగా భావించి భవిష్యత్తులో ఇంకా మొదలుపోతానంటే జంఛాల గారి దగ్గర నుంచి, విజయమల గారి దగ్గర నుంచి, కే విశ్వనాథ్ గారి దగ్గర నుంచి, బాబు గారి దగ్గర నుంచి, రేవతి నరసింహారావు దగ్గర నుంచి, వంశీ దగ్గర నుంచి, దర్శకులంతా దాసరి నారాయణరావు గారి దగ్గర నుంచి, ఇప్పుడు ప్రవీణ్ సత్తా వరకు కొత్త యువత దర్శకులు నా దగ్గరికి వస్తున్నారంటే దర్శకులు ఎలా కావాలో అలా మౌల్డ్ అవుతాడు నా సక్సెస్. నాకంటూ ఒక బ్రాండ్, ఒక ఇమేజ్ నేను ఎప్పుడు పెట్టుకోలేదు. నేను హీరోగా నేను ఎప్పుడు బాగుంటున్నాను, నటుడుగానే నేను ఎప్పుడు నేను కాబట్టి ఇంకా ముందు భగవంతుడు నాకు 5 ఆరోగ్యాన్ని ఇచ్చాడు. నా దర్శకులు నాకు మంచి భవిష్యత్తుని ఇచ్చారు, వాళ్ళతో ముందుకు. ఐఎమ్ మెథడ్ యాక్టర్, ఛాలెంజ్ చెప్పించి కోరు ఫాలో అవుతాను. ఐఎమ్ మెథడ్ యాక్టర్. ఆ యొక్క ఇందాక భారతదేశంగా ఆ యొక్క పాత్ర పట్టు నేను 2 నెలలు బాగున్నాను. అంతే, నేను గొప్ప నటుడిని నేను అనుకోవాలి, గొప్ప దర్శకులతో పనిచేశాను, గొప్ప నిర్మాతలతో పనిచేశాను, గొప్ప కళాకారులతో పనిచేసి నేను నేర్చుకున్నాను కాబట్టి ఇంకా మొదలు పెడుతున్నాను నేను అనుకుంటున్నాను. మీ అందరు ఆశీర్వాదం, మీ చెప్పట్లు, మీ యొక్క ఆశీర్వాదం.